JEE Main 2024 6th All India ranks under 100. Admissions open Kakinada and Vishakhapatnam. Aditya Junior Colleges. మాజీ మంత్రి అలాగే పుదుచ్చేరి సంబంధించినటువంటి ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఉన్నారు. ఈ రోజు తన 61వ జన్మదిన వేడుకలతో కూడా ఘనంగా ఇక్కడ తన ఆధ్వర్యంలో కూడా జరిగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, మీరు ముందుగా ఆర్టీవీ తరపుని మీకు 61వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. సార్, ఇప్పుడు ఏటి ఎలా ఉంది? ఈ రోజు జన్మదిన వేడుకలు ఏ విధంగా జరిగాయి? సార్, మల్లాడి అభిమాన సంఘం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఇప్పుడు కాదు కదా, ప్రతి సంవత్సరం కూడా వేలాది మందితోటి కార్యక్రమాలు చేస్తారు. ఈ సంవత్సరం అయితే చాలా భారీ లెవెల్లో ఇటు యానం ప్రజలతోటి పాటు రెండు రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళు, అలాగే పాండిచ్చేరి నుంచి ప్రజలు, నాయకులు అందరూ, ముఖ్యమంత్రి ఏంటి అక్కడ పనిచేస్తున్నప్పుడు పనిచేస్తున్న మంత్రులు అయితే, ఎమ్మెల్యేలు అయితే అందరూ కూడా వచ్చున్నారు. ఇక్కడ కార్యక్రమం మేము ఏది మా ఫాలోవర్స్ తలపెట్టినా కూడా ఆ కార్యక్రమం చాలా పక్కాగా పద్ధతి ప్రకారంగా అన్నీ చేస్తారు. చాలా బ్రహ్మాండంగా నా కార్యకర్తలు అందరూ కూడా కార్యక్రమాన్ని మంచిగా చేశారు. వారందరికీ మీ తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడంతా ఏపీ రాజకీయాల్లో కూడా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఫలితాలు చూసుకుంటే మీ దానిపై మీ కామెంట్స్ ఏ విధంగా చూడాలండి? అంటే ఫలితాలు ప్రభుత్వాలు లాస్ట్ టైము 2019 23 సీట్లే వస్తాయి తెలుగుదేశానికి అని ఎవరూ ఊహించలేదు. ఆ రోజు కూడా వాళ్ళు మేము గెలుస్తాం, పలానా తారీఖులో మేము ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా అనేకమైన పనులు కూడా చేసినా కానీ వీరు కూడా మేము 9వ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నామని చెప్పేసి కూడా వీరు చెప్పారు. ప్రజలు ఎవరైతే ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, వారికి ఏ విధమైన పరిపాలన కావాలని అనుకుంటున్నారో ఆ పరిపాలన రాలేనప్పుడు ఇటువంటి రిజల్ట్స్ రావడానికి అవకాశం. మనం ఏదో చేస్తున్నామని అనుకుంటున్నాం, అడగంది మనం చేసినా వాళ్ళకి కావాలన్నది అది చేయలేకపోయినా ఇటువంటి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్నడూ వీలైన విధంగా క్లీన్స్అప్ అయిపోయింది మొత్తం. ప్రధానంగా ఇందులో ప్రధానంగా కొన్ని 3-4 నియోజకవర్గాల్లో కూడా మీ కీలక పాత్ర కూడా ఉంది. అక్కడ ఫలితాలు చూస్తే ఏ విధంగా ఉన్నాయి అనుకోవాలంటే? అంటే నేను నా పాత్ర కొంచెం వరకునే అండి, కానీ నన్ను ఎక్కువ పైకి తీసుకెళ్తున్నారు తప్ప నా పాత్ర అంత ఉన్నదని అనుకుంటలేదు. కానీ నేను అనేక దగ్గరగా 30 సంవత్సరాల నుంచి ఈ రాజకీయాల్లో ఉన్నాను. నా దగ్గర ఎప్పుడూ కూడా ఉపకారం తప్ప అపకారం అన్నది నా జీవితంలో నేను చేయను. అంటే ఎవరికన్నా వ్యతిరేకం చేస్తే అది అపకారం అనుకోకండి. వాళ్ళకి నేను విజయాల్లో కూడా నేను పాలు పంచుకున్నాను. పాలు పంచుకున్నప్పుడు ఒక మనిషి కొంతమంది మనుషులు అయితే అధికారాన్ని కోరుకుంటారు, కొంతమంది అయితే డబ్బును కోరుకుంటారు, కొంతమంది గౌరవాన్ని కోరుకుంటారు. ఆ గౌరవాన్ని కోరుకునే మనిషిని నేను. ఎక్కడైతే గౌరవాన్ని మన కించిపరుస్తూ మనల్ని కిందకి చూస్తున్నారో అటువంటప్పుడు వారికి కొంచెం దూరంగా జరగాలని అనుకుంటాను. ఆ విధంగానే నేను ఈ ఎలక్షన్లో జరగడానికి ముఖ్య కారణం. నేను ఎక్కడా కూడా డైరెక్ట్గా ఓపెన్గా వెళ్ళిపోయి నేను చేసింది లేదు. కానీ నాకు అనేకమైన సంవత్సరాలుగా బీసీ సంఘాల్లో పనిచేయడం కానీ, అలాగే ఫిషర్మెన్ కమ్యూనిటీ విషయాల్లో అనేకమైన సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పుడు ఎక్కడికక్కడికి ఎస్సీలైనా బీసీలైనా ఫిషర్మెన్ కమ్యూనిటీ అయినా ఎక్కడికి వెళ్ళినా ఎంతో కొంతమంది, అది 50 మందా 100 మంది అని చెప్పలేము, ఆ మనుషులు నా మైండ్ ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. ఎంటైర్ ఇటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ. మీరు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో ఎంతో సన్నిహితం ఉంది, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో కూడా మీకు ఏ విధంగా ఉన్నది? కానీ ఇటువంటి ఫలితాలపై కావచ్చు, ముందున్నటువంటి ఈ యొక్క ఎలక్షన్ ప్లానింగ్ కావచ్చు, మీరు ఏమైనా చెప్పడం, సలహాలు, సూచనలు ఏమైనా ఇవ్వడం జరిగిందంటారా? సార్, మేము మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని సూచనలు సలహాలు చెప్పాము. మేము ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఒక చిన్న నియోజకవర్గానికి సంబంధించిన వాడిని. మీ పెద్ద రాష్ట్రాలు పెద్ద, మీరు పెద్దవాళ్ళు అందరూ కూడాని, మేము చెప్పిన దాన్ని ఒక చిన్నగా తీసుకుని ఉంటే అది చిన్నవాడు చెప్పినా కానీ కొన్ని సందర్భాల్లో అది బాగా ఆలోచన చేసి ఇది మంచిదని అనుకుంటే ఆ నిర్ణయం తీసుకోవాలి. ఆ విధంగా కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వరు కూడా, వైఎస్ఆర్ గారు అయితే వైఎస్ఆర్ గారు నేను చెప్పిన విషయాలు కానీ వారు చెప్పిన విషయాలు కానీ ఎక్కడ కూడా జవ దాటలేదు. మేము ఎవరో చెప్పారని మమ్మల్ని చిన్నగా చూడడం అన్నది మంచిది కాదనుకునే నేను దూరంగా ఉండడానికి ఒక కారణం. ఇప్పుడు మంది ఇప్పుడు ఉన్నటువంటి నాయకులే పబ్లిక్ ఇప్పుడు అంతా మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. అంటే ఎవరైతే రాజా ఉన్నారో అలాగే జక్కంపూడి రాజా, వాళ్ళు కూడా చెప్పారు జగన్ కలవడానికి కూడా ఎవరు క్వార్టరీ ఉంది, ఇటువంటి తప్పిదాలు ఎన్నో జరిగాయి, అధికారుల వల్ల ఇటువంటి తప్పిదాలు జరిగింది అన్నారు. అటువంటిది మీరు కూడా వెళ్ళేటప్పుడు కలిసేటప్పుడు ఇటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయంట? అంటే నాకైతే సీఎం గారు యథార్థంగా చెప్తున్నాను, ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు కలిసానే తప్ప ఎప్పుడు కూడా కలవడానికి కానీ ఇంకోటి కాదు, మేము డైరెక్ట్గానే వారికి నేను వద్దామనుకుంటే అప్పుడు పిలవడం, అనేకమైన సందర్భాల్లో ఎప్పుడు కూడా నో అన్నదే లేదు.
కానీ ధనంజయ రెడ్డి గారి గురించి ఒక ముఖ్యమంత్రికి ఒక ఇండివిజువల్ ప్రాబ్లం కాకుండా కొన్ని సమస్యలకి సీఎం గారు ఇది ఆ కలెక్టర్లకు పంపించండి ఈ పేపర్ని, అందులో నిజనిజాలు తేల్చమని చేసేయమని కాదు కదా, చేయమన్నప్పుడు ఆ పేపరు మళ్ళా 7 నెలల తర్వాత కలిసినా కూడా ఆ పేపర్లు ఇక్కడ కలెక్టర్ గారికి చేరలేదు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి కూడా నేను చెప్పడం జరిగింది. అవి ఎమ్మెల్యేలు చెప్పిన దాంట్లో అది 100% కరెక్ట్ అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. చాలామంది నా దగ్గర కూడా చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, కానీ నేను ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎలాగ అనుకుంటున్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పలేదు. కానీ నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ని ఎంఎస్ఎన్ చార్టీస్ గురించి, అలాగే అంతర్వేది టెంపుల్ గురించి, అలాగే ఇంకా 2-3 ఒక డంపింగ్ యార్డ్ గురించి ఆ పేపర్స్ ఇక్కడ కలెక్టర్ గారికి పంపించినప్పుడు, సర్వే చేయమని పంపించినప్పుడు అవి ఆ పేపర్లు కలెక్టర్ గారు, కాకినాడ కలెక్టర్ గారిని కూడా నేను కలిసి మాట్లాడడం జరిగింది. ఆ సీఎం గారి ఆఫీస్ నుంచి ఆ పేపర్ వస్తే దాని మీద నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పున్నారు, కానీ రాలే. సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం ఏమైన విధంగా మేము ఇచ్చామని చెప్పేసి వైసీపీ నాయకులు అన్నారు. కానీ ఏదైతే సంక్షేమ పథకాలు మీరు ఇచ్చారో అవి మేము కొనసాగిస్తాం అని చెప్పేసి అన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చూస్తుంటే ఏ విధంగా ఉంటుందంటారా, వీళ్ళు చేయగలరంటారు ఇప్పుడు ఉన్నట్టు ప్రభుత్వాలు? సార్ ఇది మనం అది ప్రయారిటీ ఏది ముందు చేయాలి, అన్నీ ఒకేసారి చేసేయాలి అన్నది ప్రతి రాజకీయ నాయకుడు కూడా చెప్పిందల్లా చేసేయాలి అనుకుంటారు తప్ప చెప్పింది చేయకూడదని ఏ నాయకుడు అనుకోరండి. మనకుండే పరిధులు ఏంటన్నది, ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటన్నది చూసుకోవాలి. వీరు వెల్ఫేరు చేయకపో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు. వెల్ఫేర్ విషయంలో చూస్తే ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా స్కీమ్స్ కానీ ప్రజలకు ఇచ్చింది కానీ చేస్తున్నారు. చేసినా కూడా ఓడిపోయారంటే ఒక వెల్ఫేరే కాదు, డెవలప్మెంటు, ఎంప్లాయ్మెంటు, ఓవరాల్గా అన్నీ కూడా పరిపాలనలో కూడా ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారు, ఎంపీలు ఏ విధంగా ఉన్నారు, మినిస్టర్లు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా వాళ్ళు ప్రజలతోటి ఏ విధంగా ఉన్నారన్నది అన్నీ చేస్తేనే రాజకీయం కరెక్ట్గా వెళ్తుందండి. ఇందులో ఒక వెల్ఫేరే చేసామని చెప్పేసి రాజకీయంకి వెళ్తే ఇలాగ ఉంటుందండి రిజల్ట్స్. ఆ ప్రభుత్వమే కాదు ఈ ప్రభుత్వమైనా అలాగే ఉంటుందండి. ఇప్పుడు ఎన్డీఏతో కలవడం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు మంచి రోజులు వచ్చే అవకాశం ఉంటాయంటారా? ఏదైతే విభజన హామీలు అన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంది. చాలా మంచి రోజులండి ఆంధ్రప్రదేశ్కి. ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలకల్లా ఆంధ్రప్రదేశ్కి మంచి అవకాశం వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఉపయోగించుకుంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఒక 10 మందికి కేంద్రంలో అవకాశాలు అయి కాకుండా కేంద్రంలో కొంతమందికి అవకాశాలు తీసుకుని దాన్ని ఫాలోఅప్ చేసేవాళ్ళు కూడా కావాలి. ఫాలోఅప్ చేసేవాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఫాలోఅప్ చేసేవాళ్ళు కావాలి. వీరు 2013-14 ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో చెప్పిన మాటని ఇంప్లిమెంట్ అవ్వలేదు. అలాగే 2014 తర్వాత వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా కొన్ని జరగలేదు. ఈ రెండు ఏది చెప్పింది జరగలేంది అన్నది చంద్రబాబు నాయుడు గారు 1% కూడా వదలకుండా చేస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా దానికి పూర్తి సహాయం అందిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఫైనల్గా చూసుకుంటే ఇక్కడ కూటమికి పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే ఎన్డీఏతో కలయిక కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా చూడాలంటారు పవన్ కళ్యాణ్ పాత్రని ప్రధానంగా చూసుకుంటారు? సార్ పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం రావడంలో ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ అతను రాజకీయంగా 10 సంవత్సరాలు అయినా కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా నేను ఓటు విడవనివ్వను, నేను సపోర్ట్ చేసి ప్రభుత్వానికి తీసుకొస్తానని చెప్పాడు. 100% ఆ పనిచేశారు. చెప్పడం ప్రభుత్వం ఇప్పటి వరకు ఇది భారత ప్రభుత్వాన్ని ఒప్పించే దాంట్లో కూడా, ఈ సమస్యలన్నీ కూడా ఒప్పించే దాంట్లో కూడా ముఖ్య పాత్ర. ఇవాళ ప్రభుత్వం తెలుగుదేశం అండ్ ఎన్డీఏ బీజేపీ 3 కలిసిందంటే పవన్ కళ్యాణ్. ఈ 3 కలయిక వల్లే ఇవాళ ప్రభుత్వం వచ్చింది. ఇచ్చిన మాటని కూడా ప్రజలకు నిలుపుకునే దాంట్లో మెయిన్ పాత్ర పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు. పవన్ కళ్యాణ్ ప్రజలు ఎక్కువగా ప్రజలకు పవన్ కళ్యాణ్ కూడా నమ్మారండి. ఆ నమ్మడం వల్లే ఈ ఇప్పుడు ఇంత భారీ మెజారిటీ రావడానికి ఒక ఇది. అలాగే చంద్రబాబు నాయుడు అనుభవాన్ని పరిపాలన విధానాన్ని కూడా ప్రజలు చూశారండి. అలాగే భారత ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉన్న అనుభవాన్ని పవన్ కళ్యాణ్కి భారత ప్రభుత్వంలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని కూడా దీనికి ఉపయోగించి రాబోయే సంవత్సరాలను కాకుండా 1 సంవత్సరంలోపే భారత ప్రభుత్వం ద్వారాగా మ్యాక్సిమం సమస్యల్ని సాల్వ్ చేసుకోవాలని ఒక
తెలుగువాడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. మొదటిగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గతంలో 2019 రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. పిఠాపురంలో పోటీ చేసి అక్కడ ఒకే చోట పోటీ చేస్తున్నారు, అప్పుడు మీరు ఏమనుకున్నారండి? జనరల్గా ఆయన అక్కడ గెలుస్తారనుకున్నారు, గెలవరనుకున్నారు జనరల్? సార్, నేను అనుకున్న దానికి ఇంకా 10,000 తక్కువ వచ్చిందండి మెజార్టీ. నేను ఆల్రెడీ 65,000 నుంచి 80,000 మెజార్టీ వస్తుందని చెప్పేసి అందరికీ కూడా చెప్పానండి. నేను ఇంకా దగ్గరగా 10,000 లోపు మెజార్టీ తక్కువ వచ్చింది. పవన్ కళ్యాణ్ని పిఠాపురం ప్రజలు అతన్ని ఎమ్మెల్యే అన్నది లాస్ట్ అసలు 2019 పిఠాపురంలో పోటీ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ ఓడిపోడండి. ఇంత మెజార్టీ రాదు కానీ ఓడిపోడండి. ఓడి ట్రాంగ్లో కూడా గెలిచిండేవాడండి. అలాగే ఈ ఎలక్షన్లో పిఠాపురంలో ఏదో కాపులతోటి అనే కాపులతోటి పాటు బీసీ వర్గాలు, అందులో మత్స్యకార వర్గాలు, ఎస్సీలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ని సొంత మనిషి కింద పిఠాపురంలో నాన్ లోకలని కాకుండా పిఠాపురంలో పుట్టినోడు మన ఎమ్మెల్యే చేసుకోవాలి, అతన్ని రేపు రాబోయే రోజుల్లో మంచి పొజిషన్లో చూడాలి, ఇటు స్టేట్లోనూ కేంద్రంలో కూడా రెండేటలతోటి మన ఊరిని 5 సంవత్సరాల్లో ఎక్కడికో తీసుకెళ్తాడని నమ్మి ఓట్లేశారండి. అది నామినేషన్ వేయకముందు అతనే ఎమ్మెల్యే, నామినేషన్ వేసిన తర్వాత అదే, రిజల్ట్స్ అయిన తర్వాత కూడా అదే. పవన్ కళ్యాణ్ని ఈ ఎలక్షన్లో మంచి పాత్ర పోషించారు. ఆ పాత్రని రాబోయే సంవత్సరంలో డే నైట్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కష్టపడతారు అన్నది నాకు నమ్మకం ఉంది. ఆ కష్టపడితే రాబోయే రోజుల్లో తెలుగు ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి జరుగుతుంది. మంచి జరిగితే ఆంధ్రప్రదేశ్లో పార్ట్ ఆఫ్ పార్ట్లో మేము కూడా ఆంధ్ర తెలుగు వాడమే కాబట్టి మాకు సంతోషిస్తాం, ఇప్పుడు ఉన్న మంత్రివర్గంలో స్థానం కూడా పవన్ కళ్యాణ్కి కీలక పదవి వచ్చే అవకాశం ఉందంటారు సార్? ఇవాళ పవన్ కళ్యాణ్ ఏదనుకుంటే జరుగుతుంది సార్. ఏ పదవి కావాలి అని అనుకున్నా, ఎక్కడ కావాలనుకున్నా, కేంద్రంలో కావాలనుకున్నా, పవన్ కళ్యాణ్ ఏదనుకుంటే జరుగుతుంది సార్. ఫైనల్గా ఏపీ కొత్త ప్రభుత్వానికి మీరు ఇచ్చే సందేశం ఏంటంటారు? కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వం ప్రజలకి ఏమీ చేయకుండా వాళ్ళు ఓడిపోలేరు. నోటిని అదుపులో పెట్టుకోకుండా కొంతమంది ఉండడం వల్ల ఎక్కువ దెబ్బ తగిలింది. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ మీదే కాకుండా డెవలప్మెంట్లో ఇంకా ఎక్కువ డెవలప్మెంటు, యూత్ని ముందుకు తీసుకెళ్లేలాగా ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చి అవి ఇంప్లిమెంటేషన్ అయ్యేలా చేస్తుంటే ఈ పరిస్థితి ఉండదు. ఆ మైనస్ని వీళ్ళ దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. చూసిన ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏపీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వానికి అయితే ఆయన అయితే వాళ్ళ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడున్నటువంటి కూటమి గెలుపు కావచ్చు, అలాగే ఎన్డీఏతో కలయిక కావచ్చు, అన్నీ కూడా పవన్ కళ్యాణ్ పాత్ర కీలకంగా ఉందంటున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఓడిపోయిన ప్రభుత్వం సంక్షేమం చేసినప్పటికీ అభివృద్ధి కూడా చేసి ఉంటే వాళ్ళు మరింత బాగుండేది, ప్రజలంతా కూడా ఆదరించేవారు. కానీ అవి చేయకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి అలాగే యానం మాజీ మంత్రి అలాగే పుదుచ్చేరి సంబంధించినటువంటి ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా రాజ పరిస్థితి. కెమెరా రామతో ప్రకాశ్ ఆర్టీవీ యానం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.